పిరమిడ్ టీవీ అభిమానులకు, ఆధ్యాత్మిక అభిలాషులకు, పిరమిడ్ మాస్టర్స్కు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన పిరమిడ్ టీవీ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అనేక మంది ఆధ్యాత్మిక అనుభవాలను, ధ్యాన అనుభవాలను ప్రపంచానికి అందించడానికి, అన్ని భాషల్లోనూ అందించడానికి కంకణం కట్టుకున్న ఈ బృందానికి శుభాభినందనలు తెలుపుతూ, ప్రతి మనిషికి తనకున్న జీవితం సుసంపన్నం కావడానికి, విజయవంతం కావడానికి ఎన్నున్నా ఏమున్నా ఆధ్యాత్మిక విజ్ఞానం అన్నది తప్పనిసరి అన్నది సనాతనంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల నుంచి ఈనాటి ధ్యాన జగత్ నిర్మాత బ్రహ్మర్షి పత్రిజీ వరకు తెలియజేస్తున్నటువంటి ఏకైక నినాదం. చక్కటి ఆధ్యాత్మికత విజ్ఞానం వల్లనే ప్రతి మనిషి జీవితం సుసంపన్నమవుతుంది, ఫలవర్ధకమవుతుంది, ఫలప్రదమవుతుంది అన్నది ఈ ప్రపంచానికి అందించాలన్నటువంటి ఒక సదాభిప్రాయంతో ఒక అద్భుతమైన ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టిన పిరమిడ్ టీవీ బృందానికి మరొకసారి నా హృదయపూర్వక ధ్యానాభినందనలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు నందప్రసాదరావు. నేను పత్రిజీ వారి సాంగత్యంలో సుమారు 22 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాను. వారి సాంగత్యంలో ఎదురైన అనేక ధ్యాన అనుభవాల పరంపరలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహించడం, ఎన్నో దేశ విదేశాల్లో విస్తారంగా విహరించడం, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలను కలవడం, మరెంతోమంది ఆధ్యాత్మిక అభిలాషులకు నా అనుభవాన్ని అందరికీ పంచడం, ఇలా జరుగుతున్నటువంటి ఈ ప్రయాణంలో హిమాలయాలని విస్తారంగా విశేషంగా సందర్శించడం అన్నది నా ప్రయాణంలో ఒక భాగమైంది. మొదట తెలీదు ఎందుకు హిమాలయాలకు వెళ్ళాలో, కానీ వెళ్తూ ఉంటే అక్కడున్న యోగీశ్వరులందరినీ ప్రత్యక్షంగా కలవడం ద్వారా, వారితో మాట్లాడడం ద్వారా, ఆయా ఆశ్రమాల తీరుతెనులు, నిర్వాహణలు, సాధనలు, సాంగత్యాలు తెలుసుకోవడం ద్వారా మరెంతో అనుభూతిని, మరెంతో అనుభవాన్ని సంపాదించడం, ఆయా అనుభవాల ద్వారా నాకు ఎన్నో ప్రమాణాలు మానవుడు ఆనందంగా జీవించడానికి కావలసినటువంటి విజ్ఞానమంతా ప్రమాణాల రూపంలో నాకు బోధపడుతుంది. నాకు అవగాహన అయినంత వరకు నేను ఆచరణ చేయడానికి ధ్యాన సాధన ఎంతగానో ఉపకరించేది. తద్వారా ఒక చక్కటి అనుభవాన్ని, ఆ అనుభవం ద్వారా అద్భుతమైన ఫలితాలని పొంది, ఇదే ఫలితాలు అందరూ పొందొచ్చు, ఇదే ఆనందాన్ని అందరూ పొందొచ్చు, ఈ విజ్ఞానాన్ని అందరూ స్వీకరించవచ్చు అన్న బ్రహ్మర్షి పత్రిజీ వాక్కుల స్ఫూర్తితో ఈ హిమాలయ యాత్రలు, హిమాలయాల్లో విస్తారంగా
దర్శించడం సందర్శించడం జరుగుతుంది. పిరమిడ్ టీవీ అభిమానులకు నేను హిమాలయ విజ్ఞానం అనే శీర్షికతో నా అనుభవాల పరంపరను, నా అనుభవాల సారాన్ని మీతో పంచుకునే గొప్ప అవకాశం ఇలా కలిగిందని తెలియజేయడానికి సంతోషిస్తూ హిమాలయ విజ్ఞానం తాలూకా విస్తారమైన అనుభవాల్ని పంచుకునే పరిణామక్రమంలో నాకు అర్థమైంది, ఎక్కడైతే ఏ విషయం పట్లైనా సరి అయిన అవగాహన ఉంటుందో అప్పుడు దాన్ని మనం ఆచరించగలుగుతాం. సరి అయిన అవగాహన లేకపోతే దాన్ని మనం ఆచరించలేము, అది పక్కనే ఉంటుంది కానీ దాని మీద అవగాహన ఉండదు కాబట్టి ఆచరించలేము. ఏ విషయం పట్లైనా, అది ప్రాపంచిక జీవితం పట్ల కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం పట్ల కావచ్చు, ముందు కావాల్సింది సరి అయిన అవగాహన. ఉదాహరణకి ఎక్కడో చదువుతాం మనం, లేదంటే ఎవరైనా ఒక మాస్టర్ చెప్తే వింటాము, ధ్యానం సర్వరోగ నివారిణి అని. వినడానికి బాగానే ఉంది కానీ దాని వెంటనే అనేక సందేహాలు మనకు వచ్చేస్తాయి. ఏంటి వీళ్ళు చెప్తున్నది, ధ్యానం సర్వరోగ నివారిణి అయితే మరి ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇన్ని మందులు ఎందుకు, ఇందరు డాక్టర్లు ఎందుకు అని, నిజమేనా అని ఒక ప్రశ్న, ఒక సందేహం రావడం ఎవరికైనా అది సహజం. కానీ ధ్యానం పట్ల కనుక సరి అయిన అవగాహన ఉంటే అది ఖచ్చితంగా మనం ఆచరిస్తాము. ఆచరణ ద్వారా మనకి ఒక చక్కటి అనుభవం వస్తుంది, ఆ అనుభవం ద్వారా మనం ఫలితాన్ని పొందుతాం. కాబట్టి ప్రాథమికంగా ఫలితాల మీద మనం అంచనా వేస్తాము, ఎలా సాధ్యమవుతుంది ఎలా అసాధ్యము అన్నది మనం అంచనాలు వేస్తుంటాము. కానీ ఫలితాలు అన్నవి దేని మీద ఆధారపడి ఉంటాయంటే మన అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి. మరి మన అనుభవం ఎలా వస్తుందండి అంటే మన ఆచరణ మీదే వస్తుంది. మన ఆచరణ ఏది ఆచరించాలి ఎలా తెలుస్తుంది అంటే దానికి ఖచ్చితంగా అవగాహన, సరైన అవగాహన చాలా ముఖ్యం. అలా కానప్పుడు ఏ విషయం మనకు అర్థం కాదు, ఏ విషయం మనకు ఉపయోగపడదు, అది హిమాలయాలైనా, దేవుడైనా, మిత్రుడైనా, ఏదైనా జీవితమైనా, ప్రాపంచికమైన, ఆధ్యాత్మికత అయినా, ఊరికే పదాలు వింటుంటాం తప్ప అవగాహన లేకపోతే ఆచరణ అన్నది సాధ్యం కాదు. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ఎంతోమంది మహానుభావులు ఎన్నో మార్గాలను మనకి నిర్దేశించారు. ఆ మార్గాలనే మనము రకరకాల సాధనాల పేరుతో, రకరకాల ఆచరణల పేరుతో, ధర్మాల పేరుతో, సూత్రాల పేరుతో వ్యవహరిస్తుంటాం. ఎంచేతనంటే మిత్రులారా, ప్రామాణికత విషయం ఏంటంటే మనకి ప్రామాణికత కావాలి. ప్రామాణికత కావాలి అంటే ప్రమాణాలు మనం ఆచరించాలి. సౌందర్యం కావాలి, ఎవరికొద్దు, అందరికీ కావాలి సౌందర్యం. కానీ సౌందర్యం కావాలి అన్నది ఒక ప్రామాణికం. మరి సౌందర్యం కావాలంటే ఆ వ్యక్తికి స్వస్థత ఉండాలి. స్వస్థత ఉండాలి అంటే ఆ వ్యక్తి స్వస్థితిలో ఉండాలి. స్వస్థితిలో ఉండాలి అంటే ఆ వ్యక్తి ఆహారము, వ్యవహారము సరిగా ఉండాలి.
అంటే మనకు కావలసిన సౌందర్యము అన్న ఆ ప్రమాణికం కావడానికి ఇన్ని ప్రమాణాలు వెనకాతలుంటాయి. ఇవేవి కంటికి కనిపించవు, కానీ అవగాహన ఉంటే తప్ప అవి ఆచరణ రాదు. సరి అయిన ఆహారం ఏదో అవగాహన ఉండాలి, సరైన వ్యవహారం ఏదో అవగాహన ఉండాలి. ఆ రెండిట్ల మీద అవగాహన ఉంటే నువ్వు వద్దనుకున్నా నీకు వచ్చేది స్వస్థితి. స్వస్థితి వస్తే స్వస్థత, స్వస్థత వస్తే సౌందర్యం. ఇదే విషయాన్ని సనాతన ఆధ్యాత్మిక యోగశాస్త్రము చెప్తుంది, సనూతన ఆధ్యాత్మిక యోగశాస్త్రము ధ్యానశాస్త్రము చెప్తుంది. ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు, పత్రిజి వారు చెప్తున్నారు. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య అనిత్య వివేకమని ఇది ప్రమాణం, ప్రామాణికం. కానీ దీని ప్రమాణాలు ఎంతో అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి మనం సాంగత్యం చేస్తే తప్ప, ఆచార్య సాంగత్యం చేస్తే తప్ప మనకు అందుబాటులోకి రావు. ఏదో అవగాహన అయిందనుకోండి దాని ఫలితాలు వేరే ఏవో అవుతాయి తప్ప ఆదిశంకరాచార్య వారు ఆశించింది మాత్రం కాదు, వారు ఏదైతే నిర్దేశించారో అదైతే మాత్రం కాదు, రాదు. ప్రాణాయామం అంటే ఏంటో ఆ పదాన్ని అవగాహన చేసుకోవడంలోనే సాధకుడు తాలూకా ప్రయత్నం. సో అవగాహన అన్నది ఇక్కడ చాలా 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 గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాకపోతే ఏమవుతుందంటే చేస్తాము ధనం అనుకున్నంత ఫలితం రాదు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేక ఫలితం వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆ యొక్క అవగాహన కోసం బ్రహ్మర్షి పత్రిజి ఒక చక్కటి ఆధ్యాత్మిక విద్యని అందరికీ విస్తారంగా అందించడం జరుగుతుంది. దాని పేరే ధ్యానం, శ్వాస మీద ధ్యాస అన్న పద్ధతి. ఇది వినడానికి ఇందులో ఏముంది అనిపించేటట్లున్నా చేస్తున్న వారికి తెలుస్తుంది దీని లోతేంటో, దీని ఉపయోగం ఏంటో, దీని విశేషమైన అవగాహన ఏమిటో. ఎంతగా మనం మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టుకోగలిగితే అంతగా అన్ని విషయాల్లోనూ అంత సదావగాహన మనకు వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు ప్రాపంచిక జీవితంలో ప్రతి ఒక్కరికి వారి జీవితం పట్ల ఒక చక్కటి అవగాహన కావాలి అంటే ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలియాలంటే ఎక్కడ పుస్తకాల రూపంలో ఉండదు, ఒకవేళ ఉన్నా అది చదివితే అది మనకి అవగాహనలోకి రాదు. దానిని సాధన చేసి అనుభవం పొందిన ఒకరి దగ్గరికి వెళ్ళి మనం సాంగత్యం చేయాలి. శారీరక ఆరోగ్యం అందరికీ ముఖ్యం, మానసిక ప్రశాంతత అందరికీ కావాల్సిందే. ఆర్థిక కష్టాల నుంచి, నష్టాల నుంచి, బాధల నుంచి బయటపడడం అన్నది ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి కావాలి. ఎన్నో రకాల బంధాలు, అనుబంధాలు, సంబంధాలు, వీటి నుంచి, వీటి మధ్యన ఏర్పడిన అగాధాల నుంచి చక్కగా సమన్వయం చేసుకుంటూ బయటకు రావడం అన్నది ఒక చక్కటి అవగాహన. అలాగే ఈ బయట ఉన్న ఈ ప్రపంచం, ఈ సమాజం, ఈ ప్రస్తుత ఈ కాలంలో, ఈ కాలానికి అనుగుణంగా మనం హాయిగా జీవించాలి అంటే మనందరికీ కావాలి ఖచ్చితంగా వీటన్నిటి పట్ల అవగాహన. ధ్యానం అన్నది ఒక ఇంటిగ్రేటెడ్ ఐసీ చిప్ లాంటిది. ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో
అన్ని చోట్ల అన్ని వేళలా అందరి దగ్గర నుంచి సరైన అవగాహన తీసుకుని ఒక సదావకాశం, ఒక చక్కటి నైపుణ్యం వారికి వస్తుంది. నాకు నా పర్సనల్గా నేను అనుభవించింది, నాకు హిమాలయాలు ఏమి తెలియవు. అక్కడున్న యోగులు వాళ్ళ అవసరం కూడా ఏముందో తెలియదు. కానీ పత్రిజీతో ఈ ప్రయాణంలో ఎంతో ధ్యాన సాధన, మరెంతో ఆచార్య సాంగత్యం, మరెంతో పిరమిడ్ మాస్టర్లతో నిత్యం అనుభవాలు పంచుకుంటూ ఉన్న క్రమంలో హిమాలయాలు వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న, ఆధ్యాత్మికత అంటేనే హిమాలయాలు గుర్తొస్తాయి అందరికీ, ఆధ్యాత్మికత అంటేనే పక్కవారికి మనం సరదాగా అడుగుతాం ఏం హిమాలయాలకు వెళ్ళిపోతావా అని. అసలు ఎందుకు హిమాలయాలకు వెళ్ళాలి, ఏముంది అక్కడ, వెళ్తున్న వాళ్ళందరూ అది పట్టుకొని వస్తున్నారా, అనేక అంశాల మీద అవగాహన లేదు. హిమాలయాలంటేనే అవగాహన లేదు, ఏదో ఊహ ఉంది. చక్కటి మంచు పర్వత శ్రేణులు ఉంటాయి, వాటితో ఆడుకోవచ్చు, వాటిని ఫోటోలు తీసుకోవచ్చు అని. కానీ అక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అనేక పుస్తకాల ద్వారా మనం వింటాం, అనేక టీవీల్లో చూస్తుంటాం, వందల సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న వాళ్ళు ఉన్నారని, వాళ్ళు చాలా సామాన్యంగా ఉంటారని, ఇలా రకరకాలుగా ఉండేట్టు ఎందుకు ఉంటున్నారో తెలియదు, ఏది అవగాహన లేదు. కొంత ఉత్సాహం మాత్రమైతే ఉంటుంది హిమాలయాలకు వెళ్ళాలని, ఏదో ఉంది అని. అలా వెళ్తున్న క్రమంలో నాకున్నటువంటి ఈ ధ్యాన సాధన అన్న అనుభవం అన్న ప్రయత్నం, అక్కడ నిజంగా ఏముందో అన్న ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క ప్రజ్ఞానాన్ని, అక్కడున్న విజ్ఞానాన్ని నెమ్మదిగా రుచి చూడడం నాకు అలవాటైంది. అందులో భాగంగా నేను సుమారు ఒక 40 సార్లు హిమాలయాలని విస్తారంగా పర్యటించడం కాకుండా నాతో పాటు కొన్ని 100ల మంది పిరమిడ్ మాస్టర్స్ని తీసుకువెళ్ళడం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, అలాగే మలేషియా, ఎంతోమందిని ఎన్నో సందర్భాల్లో తీసుకెళ్తున్నప్పుడు అక్కడున్న విజ్ఞానం కోసం కొంచెం 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 అవగాహన అవడం జరిగింది. ఆ పరంపరలో భాగంగా హిమాలయాల విజ్ఞానం అన్న ఒక్క అవగాహనని అందరికీ ఇటువరకే వాట్సాప్లోనూ సోషల్ మీడియాలోనూ విస్తారంగా అందించాం. ఎంతో అద్భుతమైన స్పందనొచ్చింది. అందరికీ ఇది, ధ్యానులందరికీ ఈ సరైన అవగాహన ఒకటి చక్కటి చేయూతనిస్తుంది, ఒక చక్కటి ప్రేరణనిస్తుంది అని అనుకున్న తర్వాతను మరి దాన్ని మరింత విస్తారంగా మీ అందరికీ ఒక హిమాలయ విజ్ఞాన పరంపర శీర్షికతో మీ అందరికీ అందించడానికి నవకాంత్ గారు, శ్రీనివాస్ గారు, ఈ బృందం కోరిన పిమ్మట ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఒక చిన్న అనుభవం, ఎంతటి అవగాహన ఉంటే ఎంత అద్భుతమైన అనుభవం వస్తుందో మీకు ఒక చిన్న అనుభవాన్ని ఈరోజు పంచుకుంటాను నేను. నేను ఒక మాస్టర్ని హిమాలయాల్లో కలిశాను. వారి ప్రస్తుత పేరు పదంపురి బాబా. భీమ్తాల్కి, నైన్తాల్ దగ్గర ఉన్న భీమ్తాల్కి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో పదంపురి అని ఒక ప్రాంతం దగ్గర వారి ఆశ్రమం ఉంది. ఎంతోమంది యోగీశ్వరులను అనేక సందర్భాల్లో కలుసుకుంటున్న పరంపరలో వారిని కూడా ఈ మధ్యనే కలవడం జరిగింది. ఒక చిన్న అవగాహన, ఒక వ్యక్తిని
శక్తిగా, ఆ శక్తితో తను పొందిన యుక్తితో గొప్ప యోగీశ్వరుడుగా ఎలా మలుస్తుందో వారి జీవిత అనుభవాన్ని మనం ఒకసారి ఈరోజు తెలుసుకుందాం. వారు 1920 సంవత్సరంలో మాస్టర్ ఇన్ సర్జన్ డాక్టరేట్ని లండన్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. 1920 సంవత్సరం అంటే సుమారు అప్పటికి ఆయన వయసు 23 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుంది. లండన్ యూనివర్సిటీ నుంచి ఒక డాక్టర్గా ఆయన పట్టా పొందిన తర్వాతను ఆ వృత్తిలో ఆయన అక్కడ ఉద్యోగాన్ని ఒక 20 ఏళ్ల పాటు ఆ ప్రాంతంలో యాజ్ ఎ చీఫ్ మెడికల్ ఆఫీసర్, మనకి ఇక్కడ ఆర్ఎంఓస్ అంటారు, ఆర్ఓస్ అంటారు, రీజనల్ మెడికల్ ఆఫీసర్స్ అని, ఆ ప్రాంతంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ అంటారు, సిఎంఓస్, నైనితాల్ రీజన్కి, నైనితాల్ ప్రాంతానికి, ఉత్తరాఖండ్లోని నైనితాల్ ప్రాంతానికి ఆయన వైద్య సేవల్ని యాజ్ ఎ డాక్టర్గా అందిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఆయన అనేక గ్రామాలు అక్కడ ఆ హిమాలయాల్లో మారుమూల ప్రాంతాలకి విస్తారంగా ఉద్యోగ బాధ్యతలో తిరిగేవారు. అక్కడ ఆ నోట ఈ నోట అందరూ అనుకుంటే విన్నారాయన, ఇక్కడ ఒక బాబా ప్రతి సోమవారం నాడు కనిపిస్తుంటారు, ఆయన వయసు సుమారు 400 సంవత్సరాలు ఉంటుంది అని. వినడం బాగానే ఉంది, కానీ వెంటనే సందేహం వచ్చింది. అందులోకి డాక్టర్, ఒక మనిషి 400 సంవత్సరాలు ఉండడం ఎలా సాధ్యం అని ఆయన ఎంతోమందిని అడిగితే, ఆయన మరి 400 సంవత్సరాలను అంటారు కానీ మాకు తెలియదండి, మా పూర్వీకులు చెప్తుంటే విన్నాము అని మాత్రమే సమాధానం వచ్చేది. మరి ఎప్పుడు కలుస్తారు అంటే ఓన్లీ సోమవారం నాడు మాత్రమే కలుస్తారు, అందుకే ఆయనకి ఆ పేరు సోమవారి బాబా అని. హిమాలయాల్లో ఇది ఒక చక్కటి అవగాహన, ఆదివారం నాడు కలిస్తే ఇతివారి బాబా, సోమవారం నాడు కలిస్తే సోమవారి బాబా, ఎప్పుడూ నల్లటి బట్టలు ధరించి ఉంటే కమ్లీ బాబా, కాళీ కమ్లీ బాబా, ఇలాగూ వారికి వారికి పేరేముందో తెలియదు కానీ వారు ప్రజలందరికీ ఏ రూపంలో ఎక్కడ కనిపిస్తే ఆ పేరు వాళ్ళకి శాశ్వతం అయిపోతుంది. ఉదాహరణకు షిరిడీ సాయిబాబాలాగా. వాస్తవానికి సాయిబాబా పేరు సాయిబాబా అవునో కాదో ఎవరికి ఇది మిద్దంగా తెలియనప్పటికీ షిరిడీలో కనిపించారు కాబట్టి ఆయన షిరిడీ బాబాగా, సాయిబాబాగా అందరికీ సుపరిచితం అవడం జరిగింది. అవతార ఆధ్యాత్మికతలో అవతారం అన్నది ఒక అంశం. వాస్తవానికి ప్రతి వ్యక్తి అవతారగా మారడమే జీవిత పరమార్థం. ఇది స్పిరిచువల్ లా. వ్యక్తి వ్యక్తిగా ఉంటే అక్కడ ఆధ్యాత్మికత ఏమీ ఉండదు. వ్యక్తికి ఏదైనా సాధన, ముఖ్యంగా ధ్యాన సాధన, యోగ సాధన తోడైతే కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా యోగి అవుతాడు, యోగి ఖచ్చితంగా ఒక అవతార అవుతాడు. అలా అవతారగా అవతరించిన వాళ్ళని ఎంతోమందిని మనం ఈ భారతదేశం అందించింది మనకి. వాళ్ళందరి అనుభవాలు మనం తీసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక ప్రయాణం. అయితే ఒకరోజు, ఒక సోమవారం నాడు ఈయన ఈ డాక్టర్ సోమవారి బాబాని కలిశారు. ఈయన ప్రస్తావన మనకి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో కూడా ఉంటుంది, మరెన్నో హిమాలయ
యోగుల జీవిత చరిత్రలో స్వామివారి బాబా అనుభవం, వారి అవతరణ, వారి అనుభవం, వారి సాధన విశేషమైన విజ్ఞానము, ప్రజ్ఞానము సమస్త భారత యోగ భూమిలో ఒక మరకతం లాంటిది. శ్రీ స్వామివారి బాబా వారికి ఈ సందర్భంగా మనం మన ధ్యాన పూర్వక ఆత్మాభినందనలు తెలియజేసుకుందాం. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్న, మనం అనుభవిస్తున్న ఈ విజ్ఞానానికి ఒక గొప్ప కారణభూతుడు శ్రీ స్వామివారి బాబా. వారిని కూడా మనం ఈ హిమాలయ విజ్ఞాన పరంపరలో వారిని గురించి కూడా కొంత అవగాహనని కలిగించుకుందాం. కానీ ఈరోజు పదంపురి బాబాని కొనసాగిద్దాం. వారిని అడిగారు వీరు కలిసి, బాబాజీ వారు పొడుగ్గా ఉంటారు, బట్టలు ఉండేవి కాదు, ఆ హిమాలయాల్లో ఏ బట్టలు లేకుండా ఆజానబాహుడు తిరుగుతూ ఉండేవాడు. ఆయన అడిగారు, బాబాజీ ఇంత చలిలో, ఇంత ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఎలా ఉంటున్నారు అని. జనరల్గా మనకి సరైన అవగాహన ఉండదు కాబట్టి ఎవరినైనా ఒక వ్యక్తినో శక్తినో చూసినప్పుడు మనకు అక్కర్లేని ఆలోచనలన్నీ రావడం సహజం. మీరు ఏం తింటారు, ఎక్కడ ఉంటారు, మీ ఇల్లు ఎక్కడ, ఇలాంటివన్నీ. ఆయన నవ్వారు, సమాధానం చెప్పలేదు. సరే, రెండవ ప్రశ్న, మీకు 400 సంవత్సరాలు అంటున్నారు, 450 సంవత్సరాలు అంటున్నారు, 500 సంవత్సరాలు అంటున్నారు, ఇది ఎలా సాధ్యము అని అడిగారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, అనుకుంటే అన్నీ సాధ్యమే అని. డిస్కషన్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఆశ్చర్యం అనిపించింది, ఏదో సమాధానం దొరికినట్టు కూడా అనిపించింది ఆ క్షణం. తర్వాత మళ్ళీ సందేహం వచ్చింది, ఏంటిది అనుకుంటే అన్నీ సాధ్యమేనా, అది ఎలా సాధ్యం అని. ఆయన అట్లా మొదటి ఆ దర్శనం, ఆ కలయిక, ఆ సాంగత్యం సందేహాన్ని నివృత్తి చేయలేదు, కానీ ఏదో సమాధానం అయితే ఇచ్చినట్టు ఆయనకు అర్థమైంది, అనుకుంటే సాధ్యమంట. ఏమనుకోవాలో తెలియదు, ఎలా అనుకోవాలో తెలియదు. మనం చెప్పుకున్నాం, ప్రతి ప్రమాణం వెనకాతల అనేక ప్రమాణాలు ఉంటాయి. ఆయన అక్కడ ఆ వయసుతో కనిపించడము ప్రమాణమైతే, అలా కనిపించడానికి ఎంతో ప్రమాణికాలు ఉంటాయి. అవి వెంటనే చెప్పడమూ కాదు, చెప్పడానికో చూపించడానికో వీలు పడకపోవచ్చు. కానీ ఆ ప్రమాణాన్ని సరిగా అవగాహన చేసుకుంటే అప్పుడు మనకు ఆ ప్రమాణాలు అర్థమవుతాయి. చూద్దాం తర్వాత ఏమైందో. సరే, మళ్ళీ ఆయన ఉద్యోగ నిర్వహణలో ఆయన పడిపోయారు. కానీ అనుకుంటే సాధ్యమంట, ఆ మాట పదే 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 ఆయన్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఈలోపు స్వామి వివేకానంద భారతదేశానికి, ప్రపంచానికి ఒక అద్భుతమైన భారతీయ యోగుల్లో ఒక యోగిగా ప్రపంచ స్థాయిలోనే ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయిలో మరి వెలుగొందిన స్వామి వివేకానంద ఒక యాత్ర చేశారు హిమాలయాల్లో, కాలినడక యాత్ర. ఎక్కడి నుంచి అంటే హల్ద్వానీ, నైనితాల్ నుంచి కాంచీధామ్ మీదుగా, గరంపాని మీదుగా, రాణికేత్ మీద నుంచి అల్మోరాకు ఆయన ఒక పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర చేసి అక్కడ
అల్మోరాలో మాయావతి ఆశ్రమాన్ని స్థాపించి వారు అక్కడ ఉండడం. ఇప్పటికీ ఆశ్రమం అక్కడ ఉంది అల్మోరాలోని. స్వామి వివేకానంద ఇలా తన అనుచరులతో శిష్యులతో ఒక పాదయాత్ర చేస్తున్నారు అని తెలుసుకున్నారు మళ్ళీ ఆ ప్రాంతానికే సంబంధించినటువంటి ఈ డాక్టర్ గారు. అమ్మో మహాత్ముడు వెళ్ళి కలవడం అంటే కష్టం, కానీ ఆయనే ఇక్కడికి వస్తున్నప్పుడు మనం కలిస్తే బాగుంటుంది కదా అని వెళ్ళి కలిశారు. ఆయన్ని కలిసినప్పుడు సేమ్ పరంపర ఇదే ప్రశ్నావళి, స్వామీజీ మీరింత పాదయాత్రను ఎలా చేయగలుగుతున్నారు, మీకు ఇది ఎలా సాధ్యమైంది అంటే ఆయన నవ్వుతూ ఒక మాట అన్నాడు, విశ్వాసం ఉంటే అన్నీ సాధ్యమే అని. అక్కడ అనుకుంటే అన్నీ సాధ్యమే అని ఆయన అన్నాడు, ఈయనేమో విశ్వాసం ఉంటే అంతా సాధ్యమని ఈయన అంటున్నాడు. ఏమనుకోవాలి, ఏది విశ్వాసం పెట్టుకోవాలి అని ఇక ఈయనకింకా ఆ గుబులు పెరిగింది, ఆ తపన పెరిగింది. ఉద్యోగం అయితే చేస్తున్నాడు కానీ వృత్తి నెమ్మదిగా తగ్గిస్తూ ఈ యోగులు చెప్పిన అంతరార్థం ఏమిటి, దీన్ని ఎలా సాధించాలి, ఎవరి దగ్గరికి వెళ్తే ఇది సాధ్యమవుతుంది, ఇది సాధ్యమేనా అని తపన పెరిగింది. ఆ తపనలో అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న ఎంతోమందిని కలవడం, పదే పదే ఈ విషయాల పట్ల అవగాహన పెంచుకుంటే కొన్ని ప్రమాణాలు ఆయనకు దొరికాయి. ఆ ప్రమాణాలని ఆచరించడం ద్వారా ఒక 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఆ ఉద్యోగాన్ని ఆయన వదిలేసి తనకు తాను సాధనతో యోగిగా మారి ఎప్పటికీ ఈ క్షణము హాయిగా జీవించి ఉన్నాడు. అంటే సుమారు 137 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడెళ్ళి ఆయన ఎవరైనా కలిస్తే, వస్తున్నారు చాలామంది దేశీయ విదేశీయులు అందరూ వస్తున్నారు, ఇప్పుడెళ్ళి ఆయన కలిస్తే ఆయన చెప్పే మాట నవ్వుతూ ఆయన చూసిన తర్వాత మనం అడుగుతాం, స్వామీజీ మీరు ఇన్ని సంవత్సరాలు ఎలా తిరుగుతున్నారు, మీకు ఎలా సాధ్యమైంది, ఇంత సాధారణమైన జీవితం ఎలా సాధ్యమైంది, దేనికి అని అడిగితే ఆయన చెప్పబోయేది సమాధానం అది ఆయన అనుభవమే, దేనికైనా అవగాహన ఉండాలి, దేనికైనా విశ్వాసం ఉండాలి, అవగాహన ద్వారా ఆచరణ, ఆచరణ ద్వారా అనుభవం, అనుభవం ద్వారా ఫలితం. ఇట్లాంటి ఒక సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనాలు, మన కంటి ముందే కనిపిస్తున్నటువంటి ప్రమాణాలే ఇటువంటి యోగేశ్వరులు. శ్రీ పదంపురి బాబా కొన్ని లక్షల మందికి అవగాహన పట్ల, ఆధ్యాత్మికత పట్ల, ఆధ్యాత్మికత అవగాహన పట్ల వారి స్ఫూర్తినిస్తున్నారు. అందరికీ సందేహం, స్వామీజీ మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత ఆరోగ్యంగా ఇప్పటికీ ఇంత హాయిగా ఉండగలుగుతున్నారంటే మీరు ఏం తింటున్నారని అడుగుతారు అందరూ. ఆయన నవ్వుతూ చెప్పే మాట, ఒక గ్లాస్ పాలు, ఇన్ని మరమురీలు, అది అంటారు మరమరాలో మురీలు అని అంటారు. ఉదయం పూట, సాయంత్రం పూట ఒక రోటీ, ఇదే ఆయన ఆహారం. ఆయన చెప్పిన మాటను వింటే ఆశ్చర్యం వేస్తుంది, మీరు ఎన్ని సంవత్సరాలైనా జీవించవచ్చు మీరు ఎంత ఆహారాన్ని తగ్గించి తీసుకుంటే, ఇలాగే ఉంటాయి ఇవి. మనమేమనుకుంటామంటే ఎంత ఆహారాన్ని పెంచుకుంటూ పోతే అన్ని సంవత్సరాలు జీవించవచ్చేమో అనుకుంటాం, కానీ అక్కడున్న ప్రమాణం, అక్కడున్న నిజ దర్శనం ఏం చెప్తుందంటే మీరు ఎంత ఆహారాన్ని తగ్గించి తీసుకుంటే అంతకాలం హాయిగా జీవించవచ్చు. ఇదిగో నేనే కనిపిస్తున్నాను కదా, ఇదే నా ఆహారం, అది వారి సందేశం, అది వారి ప్రమాణం. మీరు ఎంత తక్కువ ఆలోచిస్తే
ఆయన ఏదో చెప్పాడు ఆ పదం జగడ, మనసులో జగడ లేకపోతే మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మీరు అంత ఆనందంగా ఉండగలుగుతారని. ఆ రెండు మాటల్లోనే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తేటతెల్లం చేస్తారు. మనకు అర్థం కాదు, కానీ ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వారికి వారు అర్థమవుతారు. వారు చెప్పిన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా ఇలాంటి హిమాలయ ఎందరో యోగీశ్వరుల నుంచి మనం ఈ శీర్షికని కొనసాగిద్దాం. ధన్యవాదాలు.